अंदर की नमस्कार। सो मन टाइम टेबल डिस्कस कदा सो दाने गुरी फस्ट सब्जेक्ट रास्कना फ्रेंड्स कंटेंट तेलुगु मेथड इंग्लिश मेथड अला राशा। सो मन की साइंस सोशल सब्जेक्ट्स डिवाइड कदा सो वाटिनि डिवाइड रास्कना फ्रेंड्स मन इक्कड़ टाइम टेबल सेट चेसुकोवडानिकि। सो फिजिक्स केमिस्ट्री बायोलॉजी ज्योग्राफी इकोनॉमी पॉलिटी हिस्ट्री उंटाई। सो वाटिनि मन कंटेंट वाइज रास्कना फ्रेंड्स। ఇంకా పిఐఈ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి। సో వాటిని కూడా మనం పక్కన అయితే రాసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నిటిని కలిపి మనం టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము। దీని అయితే నేను మా ఫ్రెండ్ సజెషన్ తో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ మ్యాండేటరీ గా ఈ టైం టేబుల్ ఏ ప్రిపేర్ కాండి, ఇలాగే ప్రిపేర్ అయితే జాబ్ వస్తాది అలా ఏం లేదు ఫ్రెండ్స్. మనం టైం ని సెట్ చేసుకుంటున్నాం ఇక్కడ। సో అంతేను, ఆ సెట్ చేసుకున్న ప్రకారం సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి। టైం టేబుల్ ప్రకారం అయితే మనం ఇది కంప్లీట్ చేసామా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం కాబట్టి సో అందుకే టైం టేబుల్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే నేను 1 అవర్ తెలుగు అలా చేశాను ఫ్రెండ్స్. కంపల్సరీగా తెలుగే చదవాలి అలా ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ఏది ఇష్టమైతే ఇంట్రెస్ట్ అనిపించిన సబ్జెక్ట్ని మీరు దాని ప్రకారం టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి, దీని ప్రకారమే చదవాలని అయితే నేను చెప్పలేదు. నేను కూడా పర్టికులర్గా ఇదే అని కాదు ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అయితే ఆల్ చదువుతూ ఉంటాను కానీ టైమింగ్స్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతూ ఉంటాయి। సో నెక్స్ట్ 7:30 వరకు అలా కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత 7:45 అలా ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ సైకాలజీ అలా చదువుతుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే వాటిని మార్నింగ్ టైంలో నేను ప్రిఫర్ చేసుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కంప్లీట్ అయిపోతాయి। నెక్స్ట్ మనము తక్కువ మార్క్స్ అనేం కాదు, అవి సబ్జెక్టులు ఎక్కువ కాబట్టి మనకి టైం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా టైం అయితే వాటికి సెట్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత మ్యాథ్స్కి కొంచెం టైం అనేది 1.5 అవర్ అలా మ్యాథ్స్ చదువుతూ మనకి ఏదో ఒక టైంలో ఈరోజు మ్యాథ్స్ చేయాలనిపించింది, లేదు రేపు చేయాలనిపించలేదు, సో రేపు మెథడ్ చదువుతాం ఫ్రెండ్స్. అలా ఉంటుంది టైమింగ్స్ అనేది కొంచెం అలా అటు ఇటు అవుతూ ఉంటాయి మ్యాథ్స్ సైకాలజీ. తర్వాత ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం లంచ్ తినకముందే హిస్టరీ అనేది చదువుతాను, తర్వాత కొంచెంసేపు బ్రేక్ ఫ్రెండ్స్ ఒక 1 అవర్ అలా అయితే మనం స్లీప్ కానీ ఏదైనా సరే ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఆ వర్క్ చూసుకోవచ్చు. తర్వాత బయాలజీ జాగ్రఫీ అనేది బయాలజీ 1 అవర్ జాగ్రఫీ 1 అవర్ అయితే చదువుతాను ఫ్రెండ్స్. దీని ప్రకారమే అనేం కాదు ఫ్రెండ్స్, కంపల్సరీ చెప్పలేదు, చూసుకుంటూ చదవండి. లేదు మీకు ఇష్టమైతే ఒక సబ్జెక్ట్ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక 3 అవర్స్ చదవగలము అంటే చదవండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ 5 to 6 ఇలా 1 అవర్ పాలిటీ కానీ ఎకానమీ కానీ మనకి అన్ని సబ్జెక్ట్లో మనం సోషల్ సబ్జెక్ట్ తీసుకున్నామంటే అక్కడ పాలిటీ ఎకానమీ అనేది కొంచెం తక్కువగానే అనిపిస్తాయి కదా. ఇప్పుడైతే కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్, 8th క్లాస్లో అంతకుముందు అయితే తక్కువ ఉండింది. సో దాన్ని బట్టి ఈరోజు పాలిటీ చదివినాం, రేపు ఎకానమీ లేదా పాలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఎకానమీ అలా అయితే చదువుకోవచ్చు. వీటన్నిటినీ కూడా సబ్జెక్టులు వేసుకున్న తర్వాత దగ్గరగా 13 అవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ పిఐఈ ఉంది కదా ఫ్రెండ్స్, పిఐఈకి కూడా టైం కేటాయించాను. సో ఇంకా నైట్ పడుకునేటప్పుడు జీకే కానీ కరెంట్ అఫైర్స్ అది మీ ఇష్టం, ఏదో ఒకటి చదువుకొని పడుకుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, మనకు కూడా టెన్షన్ లేకుండా నిద్ర అనేది వస్తుంది. కొంచెం టఫ్ సబ్జెక్ట్ పడుకునే ముందు చదివినప్పుడు మనకి అది తొందరగా రాకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఫ్రెండ్స్. మనం బాగా నిద్రపోతే డే అంతా నెక్స్ట్ డే అనేది పీస్ఫుల్గా ఉంటుంది బాగా చదువుకోవడానికి అనే ఉద్దేశంతో నేను అది పెట్టుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయండి, అదైతే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. సబ్జెక్టులో ఏవైతే అనుకుంటున్నారో, ఈ సబ్జెక్టులు తీసుకున్నారో ఆ సబ్జెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒక కనీసం రోజులో 2 చాప్టర్స్ కానీ 1 చాప్టర్ కానీ కంప్లీట్ చేయండి. వాటిని 1 వీక్కి టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 వీక్ తర్వాత సండే రోజు అలా మీరు రివిజన్ చేయండి, ఇంతకుముందు ఈ 5 డేస్ 6 డేస్ ఏం చదివినారో అవన్నీ కూడా సండే రోజు రివిజన్ కేటాయించండి ఫ్రెండ్స్. రివిజన్ చేస్తే మనకి ఇంతవరకు ఏం చదివామో గుర్తుంటాయి, లేదా ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. మీ లేదా మీ ఫ్రెండ్స్ మీరు డిస్కషన్ చేసుకోండి, ఒకవేళ ఈ టైం టేబుల్ అందరూ మీరు యూజ్ చేస్తున్నట్లయితే అందరూ కలిసి సండే రోజు డిస్కస్ చేసుకోండి, మీకు ఎంతవరకు గుర్తున్నాయో అర్థమవుతాయి. లేదు తర్వాత గుర్తు లేవనుకుంటే కూడా నెక్స్ట్ డే కూడా ఆ సబ్జెక్ట్ అనేది కంటిన్యూ చేస్తూ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే ఈ టైం టేబుల్ పర్టికులర్గా కాదు ఫ్రెండ్స్, లైట్గా నా హెల్త్ని బట్టి అయితే నేను కొంచెం ఈ మధ్య హెల్త్ బాగోలేదు, సో దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఒక 2-3 అవర్స్ అటు ఇటు అవుతుంటాయి, ఏదేమైతేనేమి కొంచెం ప్రిపేర్ ఎక్కువ టైం కావడానికి కేటాయిస్తున్నాను. సేపు నిద్ర మేలుకోగలిగే వాళ్ళు కొంచెం ఎక్కువగానే చదవండి ఫ్రెండ్స్. నైట్ కొద్దిమంది ఎక్కువ మేలుకుంటారు, మార్నింగ్ లేయలేరు.
కొద్దిమంది మార్నింగ్ లేచి చదువుకోగలరు, నైట్ మేల్కోలేరు. సో అలాంటి వాళ్ళు దాన్ని బట్టి టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఇదే టైం టేబుల్ అని కాదు ఫ్రెండ్స్, సబ్జెక్టులన్నీ వేసుకుంటే మనం ఏ సబ్జెక్టు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నామనేది తెలుస్తుందనే ఉద్దేశంతో వేశాను. ఇంకా నెక్స్ట్ టైం టేబుల్ అయితే ఇది 14 అండ్ హాఫ్ అంటే దగ్గర దగ్గర 14-15 అవర్స్ అనుకో ఫ్రెండ్స్. ఈ టైం టేబుల్ అయితే సెట్ చేశాను. పర్టికులర్గా సబ్జెక్ట్ అయితే వేయలేదు కానీ దీన్ని అయితే ఇలా వేసాను ఫ్రెండ్స్. తెలుగుకి అక్కడ 1 అవర్ వేసాను ఫ్రెండ్స్. అలాగే ఏం కాదు, తెలుగు మళ్ళీ ఇంకా కొద్దిగా టైం కూడా ఎక్కువ కేటాయిస్తుంటాను, దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4-5 తెలుగు, 5-5:15-7:45 దగ్గర దగ్గర 1 అండ్ హాఫ్ అవర్ ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ, 8:15-11:45 దగ్గర దగ్గర 2-3.5 అవర్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ మెథడ్ కానీ ట్రై మెథడ్ కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కానీ ఒకే సబ్జెక్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, నేను అసలు చదవలేను ఒకే సబ్జెక్ట్ని ఎక్కువసేపు. కాకపోతే అది ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకటి 2-3 అవర్స్ అయితే కంటిన్యూ చేస్తుంటాము. 1 అవర్కి ఒకసారి అయితే రెస్ట్ కంపల్సరీ ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలా వాక్ ఏదో ఒకటి. సో నెక్స్ట్ 12:1 మెథడ్, ఇక్కడ 1 మెథడ్ కేటాయించాను కదా, సో దీనికి 2 అవర్సే మ్యాథ్స్ చేసుకున్నా 2 అవర్స్ మెథడ్ అలా చదువుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్లో అయితే ఎక్కువ మార్క్సే వస్తాయి కాబట్టి సో వాటికి ఎక్కువగానే కొంచెం టైం అనేది కేటాయించాను. ఇక్కడ తెలుగు 4-5 అన్నారు కాబట్టి అక్కడ 1 అవరే ఉంది కాబట్టి ఇక్కడ మ్యాథ్స్లో కూడా 1 అవర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము అది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, కంపల్సరీ ఇదేమని లేదు, మన టైం టేబుల్ మన ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేస్తూ వెళ్ళాలి. దగ్గర దగ్గరగా 1 అవర్ అలా రెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా న్యాప్ వేసుకున్నా లేదంటే నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉన్నా ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి. నెక్స్ట్ సోషల్ 2:15-4:15 అంటే దగ్గర దగ్గరగా ఒక 2 అవర్స్ సోషల్ కేటాయించాను. అది మీ ఇష్టం, మీరు ఒక సోషల్ సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే దాన్ని జాగ్రఫీ నుంచి స్టార్ట్ చేస్తూ ఆ రోజు ఆ బుక్ అంతటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఒకరోజు జాగ్రఫీ ఒకరోజు హిస్టరీ అలా అయినా చదవండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ పిఐ 4:30-6:30 పిఐకి కూడా 2 అవర్స్ కేటాయించాను. ఇక్కడ అంటే టైం ఎక్కువ కేటాయిస్తూ ఇక్కడ సబ్జెక్ట్ వేశాను ఫ్రెండ్స్, అక్కడైతే కొంచెం టైం తక్కువగా కేటాయించాను. అన్ని సబ్జెక్టులు అనేది వేశాను, ఇక్కడ కూడా అన్నీ వేశాను. మీకు ఏది ఇష్టమైతే దాన్ని ఫాలో కావండి ఫ్రెండ్స్. 6:45-8:15 ప్రతి నేను సబ్జెక్ట్కి 15 మినిట్స్ అలా గ్యాప్ అయితే ఇస్తున్నాను. ఆ గ్యాప్లో మనం చదువుకోవడానికైనా రెస్ట్కైనా ఏదైనా ఫ్రెండ్స్ టైం కేటాయించుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అలా వేసాను చూడండి ఫ్రెండ్స్, అలా టైం అనేది మీరు కేటాయించండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మార్నింగ్ కొన్ని కంప్లీట్ అయ్యాయి, ఆఫ్టర్నూన్ కొన్ని కంప్లీట్ అయ్యాయి. వీటిని కంప్లీట్ చేసుకుంటూ చదువుతూ వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఏ టైం టేబుల్ నచ్చితే అది ఫాలో కావండి. టైం టేబుల్ ఎందుకంటే మీరు సబ్జెక్ట్ వైజ్ వేసుకొని చదివితే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ సైన్స్ 8:30-9:45 సైన్స్లో మీరు ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా నైట్ పడుకునేటప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఫ్రెండ్స్, అదైతే బెటర్ అని నా ఫీలింగ్. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన సబ్జెక్ట్ చదవండి, ఇదే చదవాలి ఇట్లే చదివితేనే జాబ్ వస్తుందని నేనైతే అస్సలు చెప్పలేదు. నేను కూడా చదువుకుంటున్నాను ఫస్ట్, ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను కూడా జాబ్ లేదు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్గా కొద్దిగా తెలుసుకునేలాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. వైఫ్స్ అయితే నేను ఇంతకుముందు ఫస్ట్ నా వీడియోస్ మీరు ఒకసారి చూసినట్లయితే హౌస్ వైఫ్స్కి నేను చాలా నేను ఇంట్లో ఉన్నప్పుడే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, అది ఒకసారి చూడండి, దాంట్లో నచ్చింది ఫాలో కావండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే హాస్టల్లో ఉన్నా సో దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఏ టైం టేబుల్ నచ్చితే దాన్ని ఫాలో కావండి. ఇంత టైం చదవాలి అలా ఏం లేదు ఫ్రెండ్స్, టైం తక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు చదివింది గుర్తు పెట్టుకొని చదవండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.